కర్మలు వాటి ఫలితాలు మనకు పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త పిల్లలు ప్రేమికుడు ప్రియురాలు మిత్రులు శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకునవలసి రావచ్చును మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు అవే మన శాస్త్రాలు ప్రకారం నాలుగు రకాలుగా ఉన్నట్లు చెబుతారు రుణానుబంధం గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని ఉండొచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండొచ్చు అటువంటి వాళ్లు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తిధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరసమానం అయ్యేవరకు మనతోనే ఉంటారు శత్రువులు పుత్రులు మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు నానా గొడవలు చేస్తారు జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానాయాతన పెడుతూ వాళ్ల పరువు తీసి వాళ్లను దుఃఖితులను చేస్తూ ఆనందపడుతుంటారు తటస్థ పుత్రులు వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చెయ్యరు మరోవైపు సుఖంగా కూడా ఉంచరు వాళ్లను వాళ్లమానానికి వాళ్లను వదిలేసి వెళ్తారు వాళ్ల వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు సేవాతత్పరత ఉన్న పుత్రులు గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చునో ఆ రుణాన్ని తీర్చుకోవటానికి మీకు కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు అలా వచ్చి బాగా సేవను చేస్తారు మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముసలితనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు కూడా మనవద్ద ఉండరు ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుందని అనుకోవద్దు ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును అవే మీ కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టువచ్చును ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనీయకుండా దూరంగా ఉంచిన పాపానికి అవే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతాయి లేదా మీరు ఏదైనా నిరపరాధీ జీవిని ఇబ్బంది పెడితే అవి మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటాయి అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు చెడు చెయ్యవద్దు ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలోకి తెస్తుంది మీరు ఒకవేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి ఒకవేళ మీరు ఎవరి వద్దైనా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి అనగా పాపపుణ్యాలు కొద్దిగా ఆలోచించండి మీరు పుట్టినప్పుడు మీకూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ఇప్పటివరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండీ పట్టుకుపోయారు నేను నాది నీది అన్నది అంతా ఇక్కడికిక్కడే అంతా పనికి రాకుండా పోతుంది ఏది కూడా వెంట రాదు ఒకవేళ మీ వెంట వస్తేగిస్తే మీ పుణ్యఫలం వెంట వస్తుంది కావున ఎంత వీలైతే అంతా మంచి కర్మలు చేయండి ఆ స్వామి పాదాల చెంత చేరుకోండి జై శ్రీరామ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి